ఊదా గాజర్ పచ్చి బటాని ఉప్మా కాసు పదార్థాలు ఊదా రవ కప్పు పచ్చి బటాని అరకప్పు గాజర్ ముక్కలు పావు కప్పు ఆవాలు అర చెంచా జీలకర్ర అర చెంచా శనగపప్పు ఒక రెండు చెంచాలు మినపప్పు ఒక చెంచా కాజు పిడికెడు నెయ్యి ఒక చెంచా నూనె రెండు చెంచాలు అల్లం తురుము అర చెంచా ఉప్పు రుచికి సరిపడినంత పచ్చిమిర్చి ముక్కలు నాలుగు ఎండుమిర్చి రెండు కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం కొబ్బరి తురుము కొంచెం ఓకే అండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ముందుగా మనం ఈ యొక్క ఊద రవ్వని వేపుకుందాం. ఎప్పుడు కూడా మామూలుగా పచ్చిదైంది అనుకోండి దాన్ని మనం నానబెట్టుకుంటాం. మామూలుగా ఊదరాలు అయితే రవ్వగా వచ్చేసింది అనుకోండి, రవ్వను కూడా ముందు నానబెట్టి ఎండబెట్టి రవ్వ చేసుకుంటే మంచిది. ఎందుకంటే దీంట్లో ఉన్న ప్రోటీన్ మనకి డైజెస్టివ్ ఫామ్లోకి అయితే కానీ మనకి ఈజీగా అరగదు అన్నమాట. కాబట్టి వేపుకుంటే మనకి ఉప్మా కూడా రుచిగా ఉంటుంది, దాంతోపాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను కొంచెం నెయ్యి కూడా వేసుకుంటాను. దీన్ని దోరగా వేపుకుందాం, అంటే మంచి అరోమా వచ్చేదాకా మనం వేపుకుందాం. ఊదలు ఇవి చాలా మంచి, దీన్ని ఇంగ్లీష్లో బార్నియార్డ్ మిల్లెట్ అంటారండి. అన్ని క్రాప్స్లో కల్లా అండకొర్ర చాలా ఈజీగా పెరుగుతుంది, తర్వాత ఊదలు కూడా అలా పెరుగుతాయి. అంటే దీనికి ఏ మెయింటెనెన్స్ ఎక్కర్లేదు, అలా ఈజీగా పెరుగుతాయండి. ఇది ఎస్పెషల్లీ కొండ ప్రాంతాల్లో ఇప్పటికీ వాడతారు, హిల్ స్టేషన్లో. ఇది ఎస్పెషల్ లాక్టిక్ మదర్ అంటే పాలిచ్చే తల్లులకి ఇది చాలా బాగా అనమాట, పాలు బాగా పడతాయని వాళ్ళకి ఇదే ఫుడ్ పెడతారు. అదేగా డైజెషన్కి కూడా, మనకి ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ కూడా గ్యాస్ట్రైటిస్ కానీ ఇండైజెషన్ కానీ హార్ట్ బర్న్ కానీ ఇలాంటి అంటే యాసిడ్ ఫ్లక్స్ ఇలాంటి అన్నిటికి కూడా ఈ ఊదలు సాములు రెండు మంచి, ఊదలు చాలా మంచి మంచి వాసన వచ్చేదాకా మనం వేపుకుందాం. అంటే అరోమా ఆ ఒక రోస్టెడ్ స్మెల్ వచ్చేదాకా వేపుకుందాం. మనకి మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని రవ్వని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇట్లా వేపిన రవ్వని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక రెండు స్పూన్ నూనె తీసుకున్నాం. ఆవాలు జీలకర్ర మినపగుండ్లు శనగపప్పు ఇది కొంచెం ద్వారగా వేగుతున్నప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం. తర్వాత అల్లం ఇది ఆల్మోస్ట్ వేగుతుంది కాసినప్పుడు అప్పుడు కాజు వేసుకుందాం. మనకి ఆ కాజు అల్లం వేయగానే ఆరోమా బయటకు వస్తుంది. కరివేపాకు ఎండుమిర్చి దీంట్లో మనం పల్లీలు వేసుకోవచ్చు, లేదా కర్బూజా గింజలు కర్బూజా గింజలు అలా కూడా మనం ఈ సీజన్లో ఎక్కువ మనకి ఈ మాఘమాసంలో ఆల్మోస్ట్ మాఘమాసం అయిందాక ఖచ్చితంగా మనం నువ్వులు కానీ పల్లీలు కానీ ఏదో ఒక ఆయిల్ స్వీట్ని ఖచ్చితంగా తీసుకోవాలండి. తీసుకుంటేనే మనకి మంచిది, ఆరోగ్యానికి మంచిది. లోపల మన స్కిన్ బాగా తేజవంతం అవుతుంది, అంటే స్కిన్ బాగా గ్లో అవుతుంది, డైజెస్ట్ సిస్టమ్కి చాలా మంచిది, జాయింట్ వంటి అన్నిటికీ చాలా మంచిది అన్నమాట. మనం ఈ బటానీ నేను
ఇప్పుడు మనకి ఫ్రెష్గా దొరుకుతుంది. ఇది వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, ఎస్పెషలీ మన బ్రెయిన్ ఫంక్షనింగ్కి, అల్జీమర్స్ కానీ ఇట్లాంటి పార్కిన్సన్స్ అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది. అదేవిధంగా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలా మంచి, చాలా మంచిదండి. ఓకే, అదేవిధంగా మనకి చాలా బలవర్ధకమైనటువంటి గాజరెస్ నేను అంటే క్యారెట్, క్యారెట్ అండి. క్యారెట్ కంటే గాజర్ అని దొరుకుతుంది ఈ సీజన్లోనే వస్తుంది. క్యారెట్ అంటే మనకు పొట్టి గాజరని పొడిగా హల్వా చేస్తారు. ఆ గాజర్ ఇది కూడా వెరీ గుడ్ ఫర్ మనకి, వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ద మినరల్స్ అన్నమాట. మన హార్ట్ ఫంక్షనింగ్కి వాటన్నిటి కూడా చాలా చాలా మంచిది. ఓకే, ఇప్పుడు మనం అంత వేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్, ఒక 6 to 7 మినిట్స్ దీన్ని మనం మూత పెట్టి ఫస్ట్ ఈ వెజిటేబుల్ అన్ని మగ్గాలి. ఆ తర్వాత మనం ప్రాపర్ క్వాంటిటీలో వాటర్ పోసుకొని అది మరిగేటప్పుడు రవ్వ పోసుకో, లేకపోతే రవ్వన్నా ఇప్పుడు వేసేసుకోవచ్చు. ఎలాగైనా నేను ఈ ప్రొసీజర్ ఫాలో అవుతాను. ఇది మగ్గిన తర్వాత వాటర్ పోస్తాను, వాటర్ బాగా బాయిలింగ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత రవ్వను యాడ్ చేస్తాను. ఇది మూత పెట్టి మనం ఒక 5 to 6 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఓకే అండి, మనం ఇప్పుడు దీనికి వాటర్ చేర్చుకుందాం. ఇది 1/4 కప్పు కదా అండి, 1.5 కప్పు కన్నా కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. రవ్వను బట్టండి, మనకి ఊదరవ్వ కాబట్టి త్వరగా ఉడుకుతుంది ఊదా సామ. అదే కొర్ర అంటే కొర్ర అవి అనుకోండి, కొర్ర ఆరిక అనుకోండి, మనకి 1 గ్లాస్కి 2.5 గ్లాసు 2.75 దాకా కూడా పోసుకోవాలి. అండ కొర్ర అయితే 3 గ్లాసులు దాకా పోసుకోవాలి. ఊదా సామ అనుకోండి 1:2 లేదా కొంచెం ఎక్కువ పోసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇది పోసి ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ చేర్చి దీన్ని మనం మూత పెట్టి బాగా వాటర్ తెల్లేదాకా మరగపెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు మనం రవ్వ పోసేసుకుందాం. కొని మీడియంలో, మరి ఎక్కువ కాకుండా మీడియం ఫ్లేమ్ మీద దీన్ని మనం కొంచెం దగ్గరికి వచ్చి ఉడికేదాకా, ఊతనే ఉడికిపోతుంది. ఒక 6 to 7 మినిట్స్లో ఉడికిపోతుంది దాకా మనం దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి. మనకి ఊదా, గాజర్, బఠానీ, పచ్చి బఠానీ ఉప్మా తయారైపోయింది. ఫైనల్గా మనం కొంచెం నెయ్యి వేసుకుందాం పైన నుంచి, కొబ్బరి కూర కూడా వేసుకుందాం, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. వేసుకొని మళ్ళీ ఒక్కసారి ఇదంతా నెయ్యి, కొబ్బరి, మనకి ఇట్లా చాలా బాగా వస్తుంది అన్నమాట పొడి పొడిగా. ఒక నిమిషం మూత పెట్టి వెయిట్ చేసి తర్వాత మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. పైన నుంచి కొబ్బరి కూర, కొత్తిమీర, ఓకే అండి. మనకి ఊదా, గాజర్, పచ్చి బఠానీ మా తయారైపోయింది.
దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసాం. ఊద గాజర్ పచ్చి బఠానీ ఉప్మా కావాల్సిన పదార్థాలు. ఊద రవ్వ 1 కప్పు, పచ్చి బఠానీ 1/2 కప్పు, గాజర్ ముక్కలు 1/2 కప్పు, ఆవాలు 1/2 చెంచా, జీలకర్ర 1/2 చెంచా, శనగపప్పు 2 చెంచాలు, మినపప్పు 1 చెంచా, కాజు పిడికెడు, నెయ్యి 1 చెంచా, నూనె 2 చెంచాలు, అల్లం తురుము 1/2 చెంచా, ఉప్పు రుచికి సరిపడినంత, పచ్చిమిర్చి ముక్కలు 4, ఎండుమిర్చి 2, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, కొబ్బరి తురుము కొంచెం. ఊద గాజర్ పచ్చి బఠానీ ఉప్మా తయారు చేసే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఊదరవని కొద్దిగా నెయ్యి వేసుకుని దోరగా వేయించుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్లో కొద్దిగా నూనె తీసుకొని నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం పరుగు, జీడిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చి బఠానీ, గాజర్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి బాగా కొంచెం మగ్గిన తర్వాత దీనికి తగినంత నీళ్లు పోసుకొని ఉప్పు చేర్చుకొని నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం వేపు పెట్టుకుని ఊదరమని కూడా వేసుకొని మూత పెట్టుకుని బాగా ఉడికించుకొని పైనుంచి నెయ్యి కొంచెం కొబ్బరి తురుము వేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని పైనుంచి కొబ్బరి తురుము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఊద గాజర్ పచ్చి బఠానీ ఉప్మా తయారవుతుంది.